జిల్లాలోని రైల్వే లైన్ విద్యుత్ లైన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని ఈ పనులు పూర్తయితే జిల్లాకు మరిన్ని రైళ్ల రాకపోకలు పెరగనున్నాయని టిఆర్ఎస్ నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. విద్యుత్ లైన్ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 200 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముత్కేట్ నుండి పిప్పలకోటి వరకు 183 కిలోమీటర్ల రైల్వే లైన్ను విద్యుత్ లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు. అటు పిప్పలకోటి నుంచి మజీరా వరకు 80 కిలోమీటర్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తయితే రోజుకు 40 రైళ్లు రాకపోకలు పెరగడంతో పాటు రైళ్లు వేగంగా సైతం పెరుగుతుందని అన్నారు. విద్యుత్ లైన్ రైల్వే లైన్ లేకపోవడంతో శ్రీనగర్, గంగాసాగర్ తదితర రైళ్లను అకోలా నుండి నాగ్పూర్ మీదుగా మళ్లించడం జరుగుతుందని చెప్పారు. పనులు పూర్తయితే జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే లైన్ను మరి ఎలక్ట్రిఫికేషన్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దేశంలో ఉన్నటువంటి 7 ప్యాకేజీల ద్వారా మరి ఈ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ అనేది తీసుకోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే మరి ఆదిలాబాద్లో మరి ముత్కేడ్ నుండి పిప్పలకోటి వరకు 183 కిలోమీటర్లు కూడా ఎలక్ట్రిఫికేషన్ కావడం అనేది జరుగుతుంది. ఒకసారి మరి ఎలక్ట్రిఫికేషన్ అయిపోతే ఇంకా మనకు ట్రైన్లు మరి అదనంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఆదిలాబాద్ స్టేషన్ 2007-08 సంవత్సరంలో మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు మరి దీన్ని మోడల్ రైల్వే స్టేషన్తో పాటు ఇదంతా కూడా డెవలప్ చేయాలని అన్నాడు అనుకున్నారు. కానీ మరి ఇప్పుడు పనులు అనేవి ప్రారంభమైనాయి. మరి దాదాపు 200 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరి 40 ట్రైన్లు రోజుకు 40 ట్రైన్లు వచ్చిపోయే విధంగా మరి ప్లాన్ అయినప్పటికీ కొద్దిగా ఇబ్బందులు ఉండడం వల్ల మరి మనకు వచ్చినటువంటి కొన్ని ట్రైన్స్ శ్రీనగర్ ట్రైనే కావచ్చు, లేకుంటే గంగాసాగర్ ట్రైనే కావచ్చు, ఇవన్నీ కూడా మరి అకోలా మీదకి వెళ్ళి నాగ్పూర్కు మళ్లించడం అనేది జరిగింది. ఒకసారి ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగితే మనకి ఇంకా ట్రైన్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి మనదే కాకుండా ఈరోజు మరి పిప్పలకోటి నుంచి మాజిరి వరకు ఏదైతే 80 కిలోమీటర్ల లైన్ ఉందో ఆ 80 కిలోమీటర్ల లైన్ మనకంటే కూడా దీనికంటే కూడా ఎక్కువ ఫాస్ట్గా నడుస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మరి రాబోయే సంవత్సరంలో లేదా ఇంకొక సంవత్సరం ఒక సంవత్సరంన్నరలో మరి ఎలక్ట్రిఫికేషన్ ట్రైన్స్ అన్నీ కూడా ఎలక్ట్రిఫై అయిన తర్వాత ఈ ట్రైన్స్ అన్నీ కూడా మరి నడవడమే కాకుండా కొత్త ట్రైన్స్ మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త ట్రైన్స్తో పాటు మరి ట్రైన్ల యొక్క స్పీడ్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం.